హాయ్ అండి, ఈరోజు ఎంతో కమ్మగా ఉండే బొబ్బట్లు చేసుకుందాం. శ్రావణ మాసం వచ్చింది కదా, శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బొబ్బట్లు. ఈరోజు చేసుకుందామా? నేను శనగపప్పు ఈ గ్లాస్తో తీసుకున్నానండి. ఈ గ్లాస్తో తీసుకుని ఒక 2 అవర్స్ ముందు 2 సార్లు కడిగేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులో వాటర్ తీసుకొని కుక్కర్ పెట్టుకుందామండి. నానబెట్టుకున్న పప్పు ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్ పెట్టుకుందాం 4 విజిల్ వచ్చిన వరకు. నేను ఈ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నాను కదండి, దీంతోనే మైదా పిండి కూడా తీసుకుంటాను. ఇప్పుడు ఈ పిండి వేసుకొని ఇందులోని నేను బటర్ వేసుకుంటున్నానండి. బటర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అన్నా వేసుకొని కలుపుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం టేస్ట్కి, ఎక్కువ కాదు, లైట్గా. ఇప్పుడు ఈ మైదా పిండిని చపాతి పిండి కలుపుకుంటాం కదండి, అలా కాకుండా కొంచెం జారుగా కలుపుకుందాం. దీన్ని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా పిండిని బాగా మెరుక్కుంటే బొబ్బట్లు చాలా స్మూత్గా వస్తాయి, పొంగుతుందండి, బాగుంటాయి టేస్ట్. ఇలా కలుపుకున్నప్పుడు మధ్యలో నెయ్యి వేసుకొని కలుపుకుంటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. బొబ్బట్లు కంటే నెయ్యే కదా ఎక్కువ ఇంపార్టెంట్. పైన నూనె వేసుకొని కాసేపు పక్కన ఉంచుకుందాం అండి, అరగంట సేపు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలాగైతే మనకి బాగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయిపోయింది, చల్లారిపోయింది కుక్కర్, మూత తీసి చూసుకుందాం. చూసారు కదా మెత్తగా అయిపోయింది కదా. దీన్ని గరిటతో కొంచెం మెరుపుకుందాం. 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదండి, కరెక్ట్గా సరిపోయింది క్వాంటిటీ. ఇప్పుడు దీన్ని మనం మెరుపుకుందాం మెత్తగాని. అంటే కొంతమంది మిక్సీ పట్టుకుంటారు, మిక్సీ పట్టుకుంటే కొంచెం బాగా మెత్తగా అయిపోద్ది కదా. నచ్చిన వాళ్ళు అలా చేసుకోవచ్చు, మనకి ఇలా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తానండి, మెరిపిసి చేస్తాను. ఇలాగా కాస్త మెరిపిసుకుంటే చూడండి ఎలాగ అయిపోయిందో, మెత్తగా అయిపోయింది కదా. మరి మిక్సీ పట్టక్కర్లేదు, ఇది పొయ్యి మీద పెట్టుకొని బెల్లం కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1/2 సిమ్లో పెట్టుకుందామండి. పప్పు కదా మెరిపిసాం కదా, మాడుతుంది. ఓకేనా? మనం పప్పు ఈ గ్లాస్తోనే తీసుకున్నాం కదండి, ఈ గ్లాస్తోనే బెల్లం తురుము తీసుకొని ఇప్పుడు పప్పులోనే వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటి పొద్ది పాకం వచ్చిన వరకు కలుపుకుంటూ ఉండాలి. మరీ పెద్ద మంట పెట్టకుండా 1/2 సిమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా బెల్లం కరుగుతుంది. బెల్లం కరుగుతుంది కదండి, దీన్ని అలా సిమ్లో పెట్టుకొని 1-10 నిమిషాలు అలా ఉంచుదాం. ఒకప్పుడు బొబ్బట్లు అంటే పుట్టినరోజులకి అలాంటప్పుడు పులిహారి బొబ్బట్లు చేసి మనం చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, పిల్లల ఫ్రెండ్స్ కానీ అలాగా ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడైతే కేకులు వాడుతున్నారు ఎక్కువ. మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు బొబ్బట్లు పులిహారి సున్నుండ్లు అలాంటివి ఏమైనా చేసి ఇచ్చేవాళ్ళండి, గులాబ్ జామ్ ఒకటి. ఎక్కువ కొండ మటుకు తక్కువ ఇలాంటి చేసే కేక్ గట్ట కట్ చేయించేవారు కాదు. ఇది ఇలా దగ్గరికి అయిపోవాలండి. కొంచెం పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం, టేస్ట్ బాగుంటుంది అలాగైతే కొంచెమేనండి. కొంచెం కలర్ కోసం పసుపు వేస్తున్నానండి, మీకు కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు, యెల్లో కలరు. ఇప్పుడు కొంచెం నెయ్యి 1 స్పూన్ సరిపోద్ది, తర్వాత ఎలాగ దీంతోనే కలుపుతాం కదా నెయ్యితోనే. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఉండపట్టే వరకు, దగ్గరికి అలాగ అయిన వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా ఇలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లరిన వరకు పక్కన ఉంచుదాండి. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద చల్లారి పెట్టేద్దాం. చూసారు కదా పప్పుని మనం, ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. మిక్సీ చేయకుండా నార్మల్గా మెరిపేసినా సరిపోద్ది ఇలాగా. బొబ్బట్లు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చేసుకుందామండి. ఇప్పుడు ఉండలు ఇలా చేసుకున్న తర్వాత బొబ్బట్లు చేసుకుందాం పదండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బొబ్బట్లకి పెనం పెట్టుకుందాం. ఇది వేడెక్కిలోగా బొబ్బట్లు చేసుకుందాం. ఇప్పుడు అరిటాకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకుందాం. ఇందాక మనం కలిపి ఉంచుకున్నాం కదండి మైదా పిండి, చూసారా ఎంత స్మూత్గా ఎలాగొచ్చిందో.
ఈ పక్కన మనకు ఆయిల్ ఎలాగా తేలింది కదా, దాంతో ఇలాగ కలుపుకొని దీని మీద వేసుకుందాం. ఉండలు మనం ఏ సైజు తీసుకున్నామో అలాగే ఈ ముద్దను కూడా ఆ సైజులో తీసుకోవాలి. దీన్ని ఇలా పరుచుకొని ఇదిగోండి ఉండ తీసుకున్న ఒకటి, దీన్ని ఇలా క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాం. కొంచెం మధ్య మధ్యలో చిన్న నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకొని ఇలాగా పరుచుకుంటూ మనకు అలాగా ప్లెయిన్గా వచ్చినట్లు కనిపిస్తుంది కానీ రాదండి, సరిపోద్ది అలాగా మనకి. చూసారు కదా బొబ్బట్ని ఇలా పలచగా ఒత్తుకొని కాల్చుకుందాం. ఈ విధంగా బట్టర్ పేపర్తో కూడా ఒత్తుకోవచ్చండి. అరిటాకు ఉంటే అరిటాకు, లేకపోతే బట్టర్ పేపర్తోనే ఒత్తుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా బట్టర్ పేపర్ మీద కూడా మనం ఒత్తుకోవచ్చండి, చాలా బాగా వస్తాయి. దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇలా బాయిల్ ఉంచుకుంటే వదిలేస్తుందండి అలాగ బొబ్బట్టి. బొబ్బట్టికి నెయ్యి వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి. చూసారు కదా ఎలాగొచ్చాయి బొబ్బట్లు, చాలా బాగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. చూసారు కదా బొబ్బట్లని మన శ్రావణ మాసంకైనా, వినాయక చవితికైనా, దసరాలకైనా ఇలా చేసుకొని కమ్మకమ్మగా దేవుడికి నైవేద్యం, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సైజ్ గారు బొబ్బట్లు ఎలాగో వచ్చాయి చూడండి, టేస్ట్ చేసి చెప్పండి. చూడడానికి అదిరిపోయాయి. ప్లేట్ ఇవ్వండి. తీసుకుని ఇలా వేసుకుని వేడిగా ఉంది కదా, దీని మీద నెయ్యి కరిగిపోతుంది. ఎలాగుంది సైజ్ గారు? నేను ఆశ్వాస సరిపోయాను నేను స్వీట్ అదిరిపోయింది. చాలా బాగా వచ్చాయి. బాగుంది సైజ్ గారు, చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి, స్వీట్నెస్ కూడా నాకైతే చాలా కరెక్ట్ గా సరిపోయింది. బాగుంది సైలజ గారు, బొబ్బట్లు అయితే అదిరిపోయినాయండి. చాలా చాలా బాగున్నాయి, చాలా స్మూత్ గా వచ్చాయి, మెత్తగా వచ్చాయి, చాలా టేస్ట్ గా కూడా ఉన్నాయి. సూపర్. చూసారు కదండి బొబ్బట్లు సైజ్ గా చేశారు, చాలా చాలా బాగున్నాయండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.